కెరీర్లో 50 సినిమాలు పూర్తి చేసుకున్న హీరోయిన్ 2006 నుంచి ఇండస్ట్రీలో లీడ్ హీరోయిన్గా వెలుగుతోంది. పైగా రాజోల్ నుంచి వచ్చింది, చక్కగా తెలుగు మాట్లాడుతుంది, టాలీవుడ్ దాటి సౌత్ మొత్తం నటించింది. అలాంటి హీరోయిన్ కూడా బాలయ్య బాబు చేష్టలకు భయపడిపోయింది, సింహంను ఎదుర్కొనే ధైర్యం చేయలేకపోయింది. ఇద్దరి మధ్య స్నేహం ఉందంటూ ఈవెంట్ అయిన 3 రోజులకు పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ భయంతో పెట్టిందా లేక అభిమానంతో పెట్టిందా, అదే ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య ఏ విధంగా రెచ్చిపోయాడో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా హీరోయిన్ అంజలిని ఒక సైడ్ కు తోసేసిన వీడియో బాగా వైరల్ అయింది. ఈ వీడియో బయటకు రావడంతో బాలయ్య ఇమేజ్ బాగా దెబ్బతిన్నది. అందుకే నిర్మాత నాగవంశీ బయటకు వచ్చి అది చాలా క్యాజువల్ గా జరిగిన యాక్సిడెంట్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈవెంట్ జరిగిన 3 రోజులకు హీరోయిన్ అంజలి కూడా బాలయ్యకు సపోర్ట్ చేస్తూనే ఒక ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ ను ఇప్పుడు చూద్దాం. బాలయ్య అంటే ఎంతో గౌరవం, ఎన్నో ఏళ్లుగా స్నేహితులం, ఈవెంట్ లో కలిసి వేదికను పంచుకోవటం ఆనందం అంటూ పోస్ట్ రాసుకొచ్చింది అంజలి. కానీ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా బాలయ్య బ్యాడ్ బిహేవియర్ ను మాత్రం హైలైట్ చేయలేకపోయింది. కనీసం తోసేసిన క్షణం భయపడ్డాను అని పోస్ట్ రాసుకోలేకపోయింది. 2006 నుంచి ఇండస్ట్రీలో ఉంటూ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 50కి పైగా సినిమాలు పూర్తి చేసిన హీరోయిన్ ఇలా అఖండకు భయపడడం అంటే ఇండస్ట్రీపై భగవంత్ కేసరి డామినేషన్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. బాలయ్య సీనియర్ నటుడు, ఎన్నో వైవిధ్యమైన పాత్రలను అవలీలగా పోషించగలడు, అందులో నో డౌట్. కానీ ఎన్టీఆర్ జయంతి రోజును లిక్కర్ బాటిల్ ఈవెంట్ కు తీసుకొచ్చాడు, మహిళల మధ్య మద్యం బాటిల్ తో కనిపించాడు, మంచి హీరోయిన్ పై దురుసుగా ప్రవర్తించాడు, ఇది తప్పు, ముమ్మాటికి తప్పు అని బాలయ్యకు చెప్పే ధైర్యం అంజలి చేయలేకపోయింది. పైగా ఇంత జరిగినా బాలయ్యకి సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఇండస్ట్రీలో అందరూ అంజలికి ఎంత కష్టం వచ్చిందంటున్నారు. మోనార్కు ఎదురెళ్లి ఇండస్ట్రీలో ఇబ్బంది పడటం కంటే బాలయ్య గుడ్ ఫ్రెండ్ అంటూ ట్వీట్ వేస్తే సరిపోతుంది కదా అనుకున్నట్లుంది.